మణికంఠ గడికి ఏం మాట్లాడాలో తెలియట్లా. ఏంటిది ఎంత మాట్లాడే, ఏ నువ్వు ప్రేరణ, నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు అంటే ఏం పీక్కుండా పీక్కో బే పో అందు. ఓ ఆడు ఇక బ్లాంక్ అయిపోయాడు బుర్ర. చూడు మధ్యలో నేను వచ్చి ఎర్రిపప్పని చేశారు నన్ను కదా విష్ణుప్రియ, ఒక్క మాట కూడా మాట్లాడను. అరే ఇప్పుడు ఎవర్రా నిన్ను నెగటివ్ చేసింది అండం దేవుడి. ఏ ఆవిడ నేను పోరా నువ్వు పో బయటికి అండం. చాలా అయితే చాలా ఫన్ క్రియేట్ అయింది నిన్నైతే. అందరూ మణికంఠ మీద పడుతున్నారు, రైతు బిడ్డ ఆయన వచ్చి వీడియో రైతు బిడ్డ వీడియో వచ్చాడు. ఆడు కామ బిడ్డ, కామ కాట్రాజాడు ఇప్పుడు. ఏ ఊరుకో, ఏ ఆదిత్య ఓం ఎందుకు ఆడలేదు బలేవాడు, నేను చచ్చిపోయినంత పని అయింది ఆదిత్య ఓంకి. నువ్వు బలేగున్నావులే ఆటకు వచ్చేసిందేమో అనుకున్నాను నేనైతే. ఎంత ప్రొటెక్ట్ చేశాడు తెలుసా వాళ్ళ గుడ్లు కాపాడడానికి, కాకపోతే ఆ పక్కనేమో కుర్రోడు ఈ పక్కన ముసలోడు. పృథ్వీ వద్దు పృథ్వీ అలా చెయ్యకు పృథ్వీ ప్లీజ్ పృథ్వీ అన్నాడు. కానీ ఆడేమో కుర్రోడు, ఆడెందుకు ఆగుతాడు, వాడిని వచ్చి అనవసరం గెలుక్కున్నారు వీళ్ళు. ఏ మెదలకండా వాడు ప్రొటెక్ట్ చేసుకున్నాడు వాళ్ళ గుడ్లలో, ఈడెళ్ళి గుడ్డులో పంచాయతీ చేశాడు, ఈడు నవ్విలిగాడు, ఇద్దరిని పట్టుకొని నూకాడు. ఏ ఇక్కడ అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మరి. ఏమైతే ఈ రోజు నుంచి చూడవసరం లేదు భయ్, ఆ బిగ్ బాస్ హైప్ లేచింది బజ్ లేచింది మామూలుగా లేదు. రాత్రి చూసినట్టయితే నాకైతే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేసుకోవడం, నన్ను ఇక్కడ పట్టుకున్నాడే అంటుంది డైరెక్ట్గా. అసలు విష్ణుమీరావు నువ్వు అన్నం తిన్నావు గడ్డి తిన్నావు నీకు అసలు కొంచెం అని సిగ్గుందా డైరెక్ట్గా చెప్తుంది. బిగ్ బాస్ షో అది ఇలా చెప్తుంది, ఒరే నేను ఇక్కడ పెట్టుకుంటే గుడ్లు నబ్బీలు వచ్చి ఇలా లాక్కుపోయాడు రా అంటుంది. అంటే నీ గుడ్లు లాగాడని బాధా లేకపోతే ఇంకేమన్నా లాగాడనా, మేమేం అర్థం చేసుకోవాలి చెప్పండి. అక్కడ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏ గుడ్లు లేగాడు, బాతు గుడ్లా లేకపోతే కోడి గుడ్లు మరి. అది కాదా మనం మ్యాటర్ చూడాలి అక్కడ. ఆడ గేమ్ ఇస్ గేమ్, గేమ్ కోసం ఎంత అగ్రెసివ్నెస్ అయినా తీసుకోవాలి. అక్కడ మనం తీసుకోకపోతే కష్టం కదా. నువ్వు నా గుడ్లు లేగాడు నీ గుడ్లు లేగాడు అని ఉన్నదే అక్కడ నా గుడ్డులో పనిచేది. బిగ్ బాసా అబ్బో మణికంఠ మామూలుగా లేదుగా సోనియా. ఈ రోజు నిన్న జరిగిన నామినేషన్స్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎవరెవరికి జరిగినాయి అంటే మణికంఠ యష్మి, సోనియా యష్మి, కిరాక్ సీత యష్మి. నేను చెప్తానే ఉన్నా ఫస్ట్ నుంచి మీకు, మూడో థర్డ్ వీక్ నామినేషన్లో ఖచ్చితంగా యష్మి పృథ్వీ ఖచ్చితంగా ఉంటారు, ప్రతి నామినేషన్లో ఉంటారు. ఒకటి హైలైట్ ఏంటంటే ప్రతి ఓళ్ళు కూడా యష్మిని వేసుకునే విధానం అయితే మామూలుగా లేదు, రచ్చరచ్చమాట. యష్మి కూడా టంగ్ స్లిప్ అయింది సోనియా విషయంలో, నువ్వు గమనించావు లేదో. నామినేషన్ పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు నీకు ఓ గేమ్ కంటే నిఖిల్ మీద అభయ్ సారీ అభి పృథ్వీ మీద అభయ్ మీద నీకు ఎక్కువ ఫోకస్ ఉంది అనేసింది. టంగ్ స్లిప్ అయిపోయింది, కాసేపు బ్లర్ అయిపోయింది అన్నమాట సోనియా. మామూలుగా లేదు, రాత్రి ఉన్న గుట్టు ఇంట్లో గుట్టు అన్ని బయటెట్టుకున్నట్టు అయింది. అంటే మణికంఠ చాలా ఓవర్గా ఆర్గ్యూ చేశాడు అనమాట, యష్మి యాక్సెప్ట్ చేయలా. నువ్వు ఫ్రెండు ఫ్రెండు అంటే నా కొంగెనకాల తిరిగి నాకే బొక్క, అదే దాన్ని ఏమంటారో నన్నే వెన్నుపూడి పుడుతావరా నువ్వు, నువ్వు చాలా ఫేక్ గాడివి, నువ్వు చాలా మోసగాడివి, అబ్బో చాలా మాటలు అనేసింది. ఇక ఏడుతుందిలే అని ఇక నామినేషన్ అయిపోయిన తర్వాత ప్రోమోలో చూస్తున్నాం, వెళ్ళి హగ్ చేసుకుని వెనక నుంచి చెప్తుంటే అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాల. ఏమంటాం తెలుసా, వేస్ట్ నా కొడుకు చేసిందంతా చేసి మళ్ళీ వచ్చి హగ్ చేసుకుంటాడు, ఫేక్ గడీడు ఫేక్ గడు, ప్రతి నామినేషన్లో చూడు ఇన్ని పక్కగా పెడతా అంటుంది. వామో ఈవిడ కసేంటో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా అంటే చాలా హీట్ అయిపోయింది రాత్రి. ఇప్పటి వరకు జరిగిన 2 వీక్స్ నామినేషన్ చెత్తలో నామినేషను, ఈ చెత్తతో మొదలైన నామినేషన్ హైలైట్ నామినేషను. అర్థమైందా నీకు, 2 వీక్స్లో జరిగిందంతా చెత్తే, ఆ నామినేషన్ పెద్ద రీజన్స్ దొరకల. ఈ నామినేషన్ చెత్తతో మొదలైంది నామినేషన్, చెత్త వేసుకునే నామినేషన్, కానీ సక్సెస్ అయింది. సో ప్రతి నామినేషన్లో నువ్వు ఉంటావు అని ఖచ్చితంగా పగతో చెప్పడం, అది నిజంగానే నామినేషన్ పెట్టింది అంటారు నెక్స్ట్ టైం మరి? ఖచ్చితంగా పెడతా, ఎందుకంటే ఆమె ఈగోయిస్ట్, చాలా సెల్ఫిష్. సెల్ఫిష్ ఎప్పుడు కూడా ప్రతి మనిషిని ఎవరైనా టార్గెట్ చేశారంటే వదిలిపెట్టరమంట, వాళ్ళు చచ్చేదాకా వదిలిపెట్టరు, సెల్ఫిష్. అర్థమైందా, సెల్ఫిష్ మైండ్ ఉన్న వాళ్ళు చాలా డేంజర్ హౌస్లో. అలాగే సెల్ఫిష్ మైండ్ ఉన్నదే మన పృథ్వీకి యష్మికి. కొంచెం నాగార్జున గడ్డి పెట్టిన తర్వాత మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోనియా. హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే తగ్గించింది, చాలా వరకు తగ్గించిందని చెప్పాలి, కానీ ఏమి తగ్గలేదు కానీ తగ్గించినట్టే అనిపించింది. ఓకే గుడ్. యష్మికి ఆల్రెడీ పడిపోయింది, ఇంకా రాడు పడతామేంటి, ఆల్రెడీ ఎలిమినేషన్ వెళ్ళి కూర్చుంటే నామినేషన్లో కూర్చుంది కదా, ఆ ఎలిమినేషన్ లిస్టులో వచ్చేసింది యష్మి. ప్రతి వారం కూడా వచ్చేస్తుంది, దాంట్లో రొటీన్. ఆవిడ ఎవరినో చేద్దాం అనుకుంటుంది, కానీ ఈవెంట్ మట్టికి అందరూ చేస్తారు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే సోనియా దగ్గర ఒక మెచ్యూరిటీ లెవెల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మారిందని ఎందుకు అన్నానంటే, సోనియాని నిన్నటి వరకు కూడా నాకు ఎనిమియే నెగిటివ్ యాంగిల్లోనే చూశాను ఆమె. మారిందని ఎందుకు అన్నానంటే, అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసినా అంత తిట్టినా యష్మి దగ్గరికి వెళ్ళి
ఎరా ఏడుస్తున్నావా నా కోసమేనంటే ఆ నీకోసమే అంటుంది మళ్ళీ పొగరగా. అయినా సరే దగ్గర తీసుకుని నువ్వేమైనా తిట్టుకోరా నువ్వేమైనా చేసుకోరా కానీ ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉన్నంతకాలం నువ్వు నా ఫ్రెండ్ అన్నట్టు యాక్సెప్ట్ చేసిన చూడు. ఆ విధానం అయితే నాకు బాగా నచ్చింది. ఈ వీక్లో వీకెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే స్తంగ స్లిప్ అయిపోయి కొద్ది ఎమోషనల్ అయిపోయే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యష్మి పృథ్వీ ఉన్నారు. వీళ్ళు తప్పితే ఇంకా ఈ వీక్లో ఎవరో కనబడట్లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. రాత్రి జరిగిన సిచ్యువేషన్లో అభయ్ నవీన్ చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. అప్పటి వరకు చాలా మాస్ గేమ్ ఆడాడు. యాజ్ ఏ సంచాలక్గా ఫస్ట్ టైమే ఇంప్రెషన్ కొట్టాడు. ఏంటంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకోమని అడిగాడు బిగ్ బాస్. సెల్ఫ్ నామినేషన్ చేసుకోమని అడిగినప్పుడు వెంటనే ఎక్కువ నిఖిల్కి ఛాన్స్ ఇవ్వకుండా నేను అవుతలేరా అప్పుడు దాకా నువ్వు అయ్యావు కదా చాలాసార్లు నేను అవుతలేని అన్నీ యాక్సెప్ట్ చేసాడు చూడు. ఆ విధానంలో ఆయనకి సపోర్ట్ అయితే ఫుల్గా దక్కుతుంది. శేఖర్ బాసలాగా హౌస్మేట్స్తో నామినేషన్ జరగకుండా ఉంటే అభయ్ నవీన్ సేవ్ అవుతాడు. లేదంటే శేఖర్ బాసే దావలోనే పోతాడు. నేను చెప్తున్నాను కదా ఓటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతుందా లేదా ఫస్ట్ నాకు అది తెలియాలి.